నువ్వు టెన్షన్ పడ నాకు ఏం తొందర లేదు తల్లి, నిదానంగా చెయ్యి, ఏం ఇబ్బంది లేదు. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే చెప్పిపోతాం, అంతే భయపడగాక. ఊరికి ఇల్లు కంగారు పడి మమ్మల్ని. ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? ఎందుకని రెండో తేదీ నుంచి స్టార్ట్ చేశారు కదా, ఎందుకని ఇవ్వలేదు ఇప్పుడు దాకా? రెండో తారీఖు వాళ్ళకే పని చేయలేదు. స్టేట్ అంతా ఇచ్చారమ్మా, మాన్యువల్ గా నిన్న ఇచ్చినా సార్ వాళ్ళకి. ఫోన్ నెంబర్స్ ఉన్నాయా ఇవి మీ దగ్గర? ఒకటి ఇస్తావా? మీరు ఒక పేపర్లో సంవత్సరంలో ఒక పేపర్లో రాసి పెట్టండి ఫోన్ నెంబర్లు. పిడి గారు సంవత్సరంలో ఏదో ఒక పేపర్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ వచ్చేటట్టుగా రాసి పెట్టుకోమనండి బుక్లో. ఎవరైనా మనం వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి, మాట్లాడడానికి ఇవన్నీ ఈజీగా ఉంటాయి. హలో బాబు, మేము అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నాను నేను. ఏమో వర్షితాకు అన్ని టేక్ హోమ్ రేషన్ అని ఇంట్లో ఇక్కడ నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి అన్ని ఇస్తున్నారా? అన్ని ఏమి ఇబ్బంది లేదు కదా, బాగా పిలిచి ఫోన్ చేసి ఇస్తున్నారు కదా? ఓకేనండి ఓకేనండి. అండి ఈ రేపు నెల లాస్ట్ లోపల అయిపోవాలి ఇవి, జాగ్రత్త తల్లి. ఆ డేట్లు చూసుకోండి మీరు. మంచిది చెప్తున్నా, ఈ ఎక్స్పైర్ డేట్లు కందిపప్పు మీద ఏమి వీటి మీద ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఏం అట్లా ఏంది? లేదు సార్, కొంతమంది వచ్చినారు సార్, ఇంకా ఈ రోజు వస్తారు సార్. అట్లా కొంతమంది ఊరికున్నారు సార్. మీరు ఇక్కడ ఎన్ని ఇస్తా ఉన్నామో అన్ని రాసుకుంటా కరెక్ట్ గా ఉండాలా? సరే కాదు, అంత అన్ని ఎక్సెస్ ఉంటే ఎట్లా ఎక్సెస్? ఏమది అమ్మా, ఏం సమాధానం దానికి? ఇప్పుడు మేము అనేది ఏంటంటే మీ బుక్లో ఆడ ఉండే దాని ప్రకారమే కదా మేము చూసింది, మరి అటువంటిప్పుడు ఎట్లా పెన్సిల్తో ఎట్లా రాస్తారు అంటే మీరు దిద్దుకుంటారా? అందుకే మేడం మేము సూపర్వైజర్లు రెగ్యులర్గా మంత్లీ 2 టైమ్స్ విజిట్ చేయండి అని చెప్పేది దీనికోసమే. ఇది మీది బాధ్యత, వాళ్ళు తప్పు చేసినారంటే మీరే కారకులు, ఎందుకంటే మీ అబ్జర్వేషన్ లేదు కాబట్టి. అంటే మీరు వాళ్ళు అందరు కలిసి పంచుకుంటా ఉన్నారా అని అనుమానాలు లేదు? కరెక్టేనమ్మా, అనుమానాలకు తావిచ్చానట్లే కదా. మీకు కొత్త సెంటర్ పాత సెంటర్ అనేది కాదు, ఆమెకైతే పాత సెంటరే కదా. మేడం చూడండి, ఇది ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఆమెను మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఎందుకు ఎట్లా ఆ విధంగా వస్తాయి అబ్జర్వ్ చేయండి అమ్మా.